హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 1 ఆగస్ట్ 2022 ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉంది? ముందుగా నిఫ్టీ 17,200 దగ్గర ఉంది, కానీ దీని ప్రయాణం 17,600 వరకు టచ్ అయిన తర్వాత మార్కెట్లో ఒక కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. 17,500 ఆర్ 17,600 అంటే ఇంకా 300 పాయింట్స్ మార్కెట్లో అప్ ట్రెండ్ చూపిస్తుంది. కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఒకే స్టెచ్లో మార్కెట్ 15,000 దగ్గర నుంచి మనకి 17,000 వరకు కూడా, అంటే ఏదైతే 15,900 దగ్గర బ్రేక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక 1,000 నుంచి 1,300 పాయింట్స్ వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో ఒక 1,500 పాయింట్లు మార్కెట్ పెరగడం జరిగింది లాస్ట్ 2 వీక్స్లో. ఇప్పుడు కూడా 17,500 ఇస్ ద టార్గెట్ లాగా కనిపిస్తుంది, కానీ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిపోయిన కండిషన్ ప్రకారం మార్కెట్ 17,500 వెళ్ళిన తర్వాత 2-3 సెషన్స్లోనూ వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుంటా, లేకపోతే ఇక్కడి నుంచి కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి ఆ మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవుతే మనకి అద్భుతమైనటువంటి అవకాశం దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ 37,500 ఇస్ ద 37,100 దాటిన తర్వాత 37,500 ఇస్ ద హయ్యర్ క్యాప్ చెప్పాం. అదేవిధంగా 37,500 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ కండిషన్ ప్రకారం ఒక కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అయితే అప్ ట్రెండ్ తీసుకుని మళ్ళీ 1,000 పాయింట్స్ వరకు కూడా ఈ వీక్ కూడా మళ్ళీ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయడమా, లేకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంటే, ఏదైతే 37,100 అక్కడి నుంచి 36,500 ఈ విధంగా 2 స్టెప్స్లో 1,000 నుంచి 1,500 పాయింట్లు మార్కెట్లో డౌన్ రావడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే ట్రెండ్ను ఫాలో అవుతున్నామో అవన్నీ కూడా ఆచితూచి మనం అడిగేస్తే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వచ్చేటప్పటికీ మనం గతంలో ఏదైతే యూపీఎల్ కానీ అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హిందాల్కో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ లైఫ్, ఈ విధంగా కూడా మార్కెట్లో మనం అన్ని కూడా మంచి గ్రోత్ని చూసాము. అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్లో ఏదైతే ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్, అదేవిధంగా పిడిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ లాంటివన్నీ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. దీన్ని మనం ఈజీగా ఏ విధంగా ట్రేడ్ చేస్తే బాగుంటుందో చూసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకి మనం లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి కూడా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లాంటి కంపెనీస్, అదేవిధంగా ఎస్బీఐ, అదేవిధంగా రిలయన్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఒకే స్ట్రెచ్లో మనకి మార్కెట్లో అప్ ట్రెండ్లో దూసుకుపోతుంది. మనం కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా పొజిషనల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా మనం రికమెండ్ చేసినటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా పొజిషనల్గా అక్కడి నుంచి మనం జర్నీ చేస్తే మనకి విత్ఇన్ షార్ట్ స్పాన్లో మనకి 25-40% వరకు కూడా ప్రాఫిట్ వస్తుందని చెప్పాం. అదేవిధంగా మనం 440 దగ్గర మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం బయింగ్ రికమెండ్ చేస్తే ఈ రోజున ఆల్మోస్ట్ 530 వరకు 540 టచ్ అయింది. మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ మంచి స్టాక్ అయినప్పుడు దాన్ని బాటమ్ అయినప్పుడు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో పాటు అది కూడా డౌన్ ట్రెండ్కి వచ్చినా దాన్ని పికప్ చేయగలిగితే మనకి మార్కెట్ బాగున్న పరిస్థితుల్లో ఈ స్టాక్స్ కూడా బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు సైమల్టేనియస్గా చేస్తున్నారో వాళ్ళు ఈ స్టాక్స్ని నేనైతే చెప్పినప్పుడు అటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మార్కెట్ డౌన్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు యాక్సిజన్ పెరిగి మనకి మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఫైనల్గా ఏదైతే నిఫ్టీ 17,200 దగ్గర నుంచి 17,500 వరకు కూడా ఒక స్ట్రెచ్ అప్ ట్రెండ్ ఉన్నప్పటికి కూడా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన దాని ప్రకారం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఒక ఫేజ్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి వస్తుందా, లేకపోతే ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తా అన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత
దాని ప్రకారం మనం కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అయిన తర్వాత మాత్రమే మార్కెట్ డైరెక్షన్ మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా మార్కెట్ డైరెక్షన్ సంబంధించి నిఫ్టీ చాచే యాప్లో మనం ఏదైతే రికమెండేషన్స్ ఇస్తామో అవి యాక్యురేట్గా మీరు ఫాలో అవుతే మార్కెట్లో మీకు అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీలో మనం కాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు చూసి ఆచితూచి మీరు ట్రేడ్ తీసుకుంటే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.